ఎలక్షన్ టైమ్ లో వాళ్ళు ఇక్కడికి వస్తారు, వీళ్ళకి ఎక్కడెక్కడ ఎలక్షన్ ఉంటే అందరు వెళ్ళి ప్రచారం చేస్తుంటారు. ఓకే, స్ట్రాటజీస్ కూడా అక్కడే తయారవుతున్నాయి. అంటే ఇప్పుడు ముఖ్యంగా ఇవాళ పేపర్లలో, అంటే మీకు ఎవరు చెప్పారు అది అనికంటే కూడా ప్రతి పేపర్ లో వచ్చిన మాట ఏంటంటే బీసీ ఎమ్మెల్యేల కోటా పెంచాలి. తెలంగాణ వాళ్ళు కర్ణాటక ఎలక్షన్లు పోయినప్పుడు లేని చర్చ, తెలంగాణ ఎన్నికలు కర్ణాటక వాళ్ళు వస్తే రావాలనుకుంటున్నప్పుడు ఎందుకు జరుగుతుందా? ఎందుకంటే బీసీ ఎమ్మెల్యేల సంఖ్య పెంచాలి, రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలి, బెంగళూరు ప్లాన్ వర్కౌట్ చేయాలి. ఇక్కడ కూడా పనికిరాను చెప్పిన ముచ్చట అంటే ఇప్పుడు ఈనాడు పనికిరాదు, వీళ్ళంతా పనికిరాని ముచ్చట అంటారా సార్? విను, మా పార్టీ అంచనా మాకు తెలుసు. ఎల్లిగాడు మల్లిగాడు చెప్తే ఆడికి స్పందించాల్సిన అవసరాలు ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఈనాడులో వచ్చింది కర్ణాటక కాంగ్రెస్ మంత్రం, అక్కడ మాదిరిగానే బీసీలకు అత్యధిక టికెట్లు. ఆ సమాచారం నువ్వు తీసుకుంటానికి మనం మాట్లాడుతున్నావా? నేను చెప్తా అంటే మీరు చెప్పండి, అంటే ఇది నిజమా అని అడగడానికి. మీతో ఎవడు చెప్పింది చెప్పు, రెడ్డి బీసీ అని ఎవడు చెప్పింది చెప్పు, నాకు ఒకళ్ళ పేరు చెప్పు. ఏమో ఈనాడులో వచ్చిన వార్త ఇది, బ్యానర్ ఐటమ్ కాంగ్రెస్ కర్ణాటక మంత్రం, అక్కడి మాదిరిగానే బీసీలకు అత్యధిక టికెట్లు. అది మరి బీసీల టికెట్లు ఇవ్వద్దా? ఇక్కడ బీసీలు అనగదు ఒక కలనా కాదు. రెడ్డి ముఖ్యమంత్రి బీసీ సీట్లు అని ఎవరు చెప్పింది వాళ్ళకు? కర్ణాటకలో అట్ట జరిగిందా? రెడ్డి ఆడ బీసీనే కదా, తెలుసా వాళ్ళకు? రాసినకో ఎవరికో, ఈనాడైతే ఎవడైతుంది? ఎక్కడ రెడ్డి ఆడ బీసీ, గౌడ ఇంకాడ ఓసీ. కాబట్టి అవగాహన లేని వాళ్ళు ఏదో, లేదంటే పెయిడ్ ఆర్టికల్స్ అన్ని కూడా వస్తాయి వాటికి కాదు. పార్టీలో ఏం జరుగుతుందో నన్ను అడగాలి. ఇప్పుడు ఈనాడుకి అధికార ప్రతినిధిని కాదు కదా నేను. లేదు, అందుకోసమే మిమ్మల్ని అడుగుతున్నాం సార్, ఏంటి ఇది నిజమా అని మిమ్మల్ని అడుగుతున్నాం అంతే. యా నేనేమంటున్నా అంటే నా పార్టీలో జరిగే చెప్తా. ప్రతి ఓడు ఒక చాలా మంది వచ్చినాయి వ్యాపార టీవీలు, లేదంటే వాళ్ళకు అనుకూలంగా తొత్తులుగా మారే మీడియా వచ్చింది. వాళ్ళ కొరకు కాదు కదా నా పార్టీ స్టాండ్. ఇప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం అద్దంకి దయాకర్ ఉండదు. అద్దంకి దయాకర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ టుది టీపీసీసీ, జనరల్ సెక్రటరీ టుది టీపీసీసీ. నేను ఈనాడుకో ఇంకో వ్యవస్థకు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండవది, విమర్శల్లో ఒక తరీకా ఉండాలి. అక్కడ రెడ్డి ఓబీసీ, ఓబీసీలకు అక్కడ రెడ్లలో ఇచ్చినాం, చాలా మంది ఎక్కువ రెడ్లు గెలిచింది కూడా అక్కడ. కానీ ముఖ్యమంత్రి ఎవరు అనేది సామర్థ్యాల మీద ఆధారపడి ఉంటుంది, తప్పితే కులాన్ని బట్టి ఉండదు కదా. మరి సిద్ధరామయ్య కుర్బా ఎందుకు ఇస్తారు? సిద్ధరామయ్య గారికి ఓబీసీకి ఎందుకు ఇస్తారు? అక్కడ ఒక్కలింగ కూడా బాగానే ఉన్నది, మరి ఎందుకు డికే శివకుమార్ గారికి ఇయ్యలే? కాబట్టి ఎవరైతే సామర్థ్యాలతో ఉంటారో వాళ్ళని మాత్రమే ముఖ్యమంత్రులు చేస్తారు, ఇక్కడైనా ఎక్కడైనా. తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం అందరికీ ఉంటది ఇక్కడ. ఏది ఆడ మన ఏది తెలంగాణలో టిఆర్ఎస్ వస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అన్నట్టు, ఆంధ్రాలో టీడీపీ వస్తే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అన్నట్టు, లేకపోతే వైసీపీ వస్తే ఆయన పేరేంది జగనే ముఖ్యమంత్రి అయినట్టు ఉండదు. కాంగ్రెస్ పార్టీలో ఏ సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి కావచ్చు. మీరు సుక్కుని చూస్తే హిమాచల్ ప్రదేశ్ ఒక డ్రైవర్, సామాన్య డ్రైవర్ ఓబీసీ కొడుకు, ఆయన ముఖ్యమంత్రి చేసినాడు. వీరభద్ర సింగ్ లాంటి ఒక పరంపర కుటుంబం నుంచి పిసిసి ప్రెసిడెంట్ వీరభద్ర సింగ్ గారి భార్య ఉన్నప్పటికి కూడా. కాబట్టి కాంగ్రెస్ అన్నిటిని ప్రయోగం చేస్తుంది. తాను నష్టపోయినా ఇప్పుడు తెలంగాణ ఊరికనే ఇచ్చినమా, ఆంధ్రాలో పోతామని తెలియదా?